డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ కంప్యూటర్ సైన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇక్కడ చూడొచ్చు మీరు స్క్రీన్ పైన 2 క్వశ్చన్స్కి అయితే టిక్ పెట్టి ఉన్నాయి కదా. సో ఇలా టిక్ పెట్టి ఉన్న క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని. సో ఇవి వచ్చేసి 20 to 25 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ 20 to 25 క్వశ్చన్స్ క్లీన్గా క్లియర్గా నేర్చుకుంటే ఖచ్చితంగా మీకు అబౌవ్ 50 మార్క్స్ వస్తాయి. సో యూ కెన్ సీ హియర్ ఫస్ట్ క్వశ్చన్, డిస్కస్ అబౌట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్, డిస్కస్ అబౌట్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్, అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, ఈ టిక్ పెట్టున్న క్వశ్చన్స్ 20 to 25 ఉన్నాయని చెప్తున్నాను కదా. సో వీటిలో నుంచి అట్లీస్ట్ హాఫ్ అంటే 15 క్వశ్చన్స్ అయినా నేర్చుకోండి, ఖచ్చితంగా పాస్ మార్క్స్ వస్తాయి. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్, డిస్కస్ అబౌట్ డేటా స్ట్రక్చర్ అండ్ స్ట్రక్చర్డ్ టైప్, వాట్ ఈజ్ అల్గోరిథమ్, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్, వాట్ ఈజ్ స్ట్రక్చర్డ్ అప్రోచ్ టు ప్రోగ్రామింగ్, ఎక్స్ప్లెయిన్, రైట్ టిప్స్ అండ్ టెక్నిక్స్ ఫర్ రైటింగ్ ప్రోగ్రామ్స్ ఇన్ సి, డిఫైన్ అరే, ఎక్స్ప్లెయిన్ అరే టెర్మినాలజీ అండ్ ఇట్స్ టైప్స్, ఎక్స్ప్లెయిన్ అరే ఆపరేషన్స్ ఇన్ డీటెయిల్స్, ఎక్స్ప్లెయిన్ ద ఓవర్వ్యూ ఆఫ్ పాయింటర్స్, డిఫరెన్షియేట్ బిట్వీన్ అరేస్ అండ్ లింక్డ్ లిస్ట్, డిస్కస్ అబౌట్ సింగ్లీ లింక్డ్ లిస్ట్, డిస్కస్ అబౌట్ డబలీ లింక్డ్ లిస్ట్. సో సింగ్లీ అండ్ డబ్లీలో నుంచి ఏదైనా వన్ వస్తుంది ఖచ్చితంగా. అండ్ దెన్ డిఫైన్ స్టాక్, డిస్కస్ అబౌట్ స్టాక్స్ ఇన్ డీటెయిల్, డిస్కస్ అబౌట్ అరే రిప్రజెంటేషన్ ఆఫ్ స్టాక్స్, వాట్ ఈజ్ రికర్షన్, డిస్కస్ అబౌట్ స్టాక్స్ అండ్ రికర్షన్, డిఫైన్ క్వీ, డిస్కస్ అబౌట్ క్యూస్, డిస్కస్ అబౌట్ క్యూ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ అరేస్, రైట్ అబౌట్ సర్క్యులర్ క్వీస్, డిఫైన్ బైనరీ ట్రీ, ఎక్స్ప్లెయిన్ ట్రీ టెర్మినాలజీ, డిఫైన్ బైనరీ ట్రీ, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైనరీ ట్రీస్. సో ఇందాక చెప్పిన ఎక్స్ప్లెయిన్ ట్రీ టెర్మినాలజీ ఆ క్వశ్చన్ అయిన వస్తుంది, లేదా ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైనరీ ట్రీస్. సో అలా 2లో నుంచి ఏదైనా 1 వస్తుంది. అండ్ దెన్ డిస్కస్ అబౌట్ ట్రీ ట్రాన్స్వర్సల్ టెక్నిక్స్ విత్ ఎగ్జాంపుల్స్, డిఫైన్ బైనరీ సెర్చ్ ట్రీ, డిస్కస్ అబౌట్ BST అండ్ ఇట్స్ ట్రావర్సల్. And then discuss about merge sort, what is searching, discuss about sequential linear search, discuss about representation graph, discuss about graph transversal, traversal, write about spanning trees. సో ఫ్రెండ్స్ ఇలా టోటల్గా 20 to 25 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ క్వశ్చన్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఇవి ప్రిపేర్ అవ్వండి, 110% మీకు పాస్ మార్క్స్ వస్తాయి. అండ్ ఈ ఆల్ క్వశ్చన్స్ అంటే 20 to 25 ఆల్ క్వశ్చన్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా మీకు అబౌవ్ 60 మార్క్స్ వస్తాయి. సో వీటి ఆన్సర్స్ కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో ఆన్సర్స్ రిలీజ్ చేస్తాను. థ్యాంక్ యూ.